మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, మనం ఇప్పుడు ఈ ఉగాది నుంచి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మనం చెప్పుకున్నాం ఎటువంటి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది. అయితే చాలామంది అడుగుతుంది ఏమిటంటే, నన్ను ఆ ఫలితాలు చూసిన తర్వాత ఏమండి, ఇప్పుడు పలానా దగ్గర పాపగ్రహం ఉన్నందుకు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు, కానీ అవి కంపల్సరీ ఒక్కోసారి మనకి చేయవలసి వస్తుంది. అంటే ఎలాగా, ఉదాహరణకు వృషభ లగ్నం ఉంది, పంచమంలో కేతు, సంతానం విషయంలో జాగ్రత్త అన్నారు. అదేవిధంగా కుంభలగ్నం ఉంది, లగ్నంలో శని, కాబట్టి వారి యొక్క లైఫ్ విషయంలో జాగ్రత్త అన్నారు. కానీ దానికి ఏదైనా పరిహారం ఉంటుందా? మేము కంపల్సరీ ఇప్పుడు వృశ్చిక లగ్నం చతుర్థంలో శని, కానీ చతుర్థంలో శని ఉన్నందుకు వాహనము గృహ విషయాలు జాగ్రత్త, మరి తీసుకోకుండా ఉండలేము, అలా ఒకసారి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అలాగా ప్రతి లగ్నానికి ప్రతి రాశికి ఫలానా గ్రహం ఉండడం వల్ల ఇబ్బంది ఉందని చెప్పి మంచి కూడా చెప్పారు, కానీ దానికి ఏదైనా మేము అది కంపల్సరీ చేయవలసి వస్తే దానికి ఏదైనా పరిష్కారం ఉందా అని అడుగుతున్నారు. కాబట్టి దానికి ఒక్కొక్క రాశి వారికి, రాశి తెలిసిన వారి రాశి లేదా లగ్నం తెలిస్తే ఇంకా మంచిది, ఏం చేసుకోవాలనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. మకర లగ్నము మకర రాశి, ఈ మకర లగ్న రాశి వారికి ఈ సంవత్సరం నేను చెప్పినటువంటి విషయాల్లో 9th హౌస్లో కేతు ఉన్నాడండి. సో 2nd హౌస్లో ఇంకా మీకు ఏనాడు ఇంకో 1 ఇయర్ ఉంది, కాబట్టి ఈ ఫైనాన్స్ మ్యాటర్స్ కావచ్చు, లాంగ్ జర్నీ చేసేటప్పుడు కావచ్చు, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఫాదర్తో జరిగేటువంటి కమ్యూనికేషన్స్ విషయాల్లో కావచ్చు, కొంత జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు. అది అయితే మరి ఇది పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పెద్ద ఒక్కోసారి చేయవలసి వస్తుంది. కొంతమందికి కొన్ని కంపెనీస్ కొన్ని జాబ్స్లో ఎలా ఉంటుందంటే, వాళ్ళకి రెగ్యులర్గా బల్క్ ఆఫ్ మనీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఎక్విప్మెంట్స్ వస్తుంటాయి, దాని తగ్గట్టుగా వాళ్ళకి ఆ యొక్క దేని గురించి అయితే ఆర్డర్ చేశారో దానికి సంబంధించిన మెటీరియల్ వస్తూ ఉంటుంది. మరి మేము ఎలాగ మేము బిజినెస్లో ఆపుకొని కూర్చోలేము కదా అనిపిస్తూ ఉంటుంది విన్న వాళ్ళకి. కానీ ఇక్కడ ఏంటంటే, ఒకటే, మీరు పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లేదా బ్యాంకుకి వెళ్ళి పెద్ద మొత్తంలో మనీ తెచ్చేటప్పుడు, మనీ బ్యాంకులో వేసేటప్పుడు గణపతి ఆరాధన గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కాకుండా మనకి ప్రతిసారి గుర్తుకు రాదు మనం చేయాలి అంటే, ఒక్కసారి గణపతి క్షేత్రానికి వెళ్ళి రండి. అంటే ఏదైనా కాణిపాకం లాంటిది, కాణిపాకమే అనుకోండి, కాణిపాకం లాంటిది ఏమి, కాణిపాకం వెళ్ళి రండి ఒకసారి. లేదా మీకు దగ్గరలో గణపతి ఆలయం ఉందండి, కొంచెం రెగ్యులర్గా వెళ్ళొస్తూ ఉండండి. మరి కొంతమందికి అంత స్తోమత ఉండదు, ఏమంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టైట్గా ఉంది, నేను ఎలా చేయాలి ఏమిటి అంటూ ఉంటారు. ఒకటే, ఒక్కసారి వెళ్ళొచ్చారు, తరచూ వెళ్ళొచ్చినట్టుగా ఒకసారి భావించుకోండి, కనీసం భావన మాత్రమే సంతుష్టాయి నమః అంటూ ఉంటారు. అంటే మీ భావన మాత్రమే కూడా అమ్మవారు సంతృష్టి చెందుతున్నారు. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో ఉంది, నేను 1000 గోవులు పెంచుతున్నాను, నేను కోశాలు కడదాం అనుకుంటున్నాను, నేను కాశీకి వెళ్ళొచ్చానని ఫీల్ అయ్యాను, కాశీలో ఉన్నానని ఫీల్ అయ్యాను అంటే ఆ ఫలితం వస్తుంది అంటారు. అంటే ఏంటి, భగవత్ సంబంధించినటువంటిది మనసులో మీరు కనుక అనుకుంటే ఆ ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అలా అని మీ దగ్గర డబ్బులను కూడా బద్ధకంతో వెళ్ళకుండా ఉండడం కాదు, మీ దగ్గర ధనం లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఇప్పుడు ఈ కాశీకి వెళ్ళొచ్చే ఖర్చు ఏదైతే 1000 2000 ఏదో ఉందో, 10000 ఉందో, 5000 ఇది కూడా నాకు చాలా బడ్డని అనుకునేటువంటి వారు ఇలా ఊహించుకోండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. కాకపోతే ఏంటంటే, ఇక్కడ తండ్రి గారు ఆరోగ్య విషయంలో ఇవి జాగ్రత్తలు, ఇది ఆల్రెడీ చెప్పాను. కాకపోతే ఇక్కడ 2వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి మనీ ఇచ్చిపుచ్చుకోవడాలు ఉగాది నుంచి ఫస్ట్ 2 మంత్స్ మాత్రం శని మంగళవారాలు చేయకండి మనీ ట్రాన్సాక్షన్స్ విషయం. దాని తర్వాత సంవత్సరం అంతా శని అక్కడే ఉంటాడు కాబట్టి కొంచెం ఎవరితోనైనా మనీ ట్రాన్సాక్షన్స్ కూడా కొంత శనివారాలు వీలైనంత మటుకు కొంత అవాయిడ్ చేయండి. కాకపోతే మకరం వారికి ఏంటంటే, ఈ సంవత్సరం ఇతర లాభాలు చాలా ఉన్నాయి, ఎందుకంటే లాభస్థానం మీద డబుల్ ట్రాన్సిట్ ఉంది కాబట్టి సక్సెస్ రేట్ ఉంది, డోంట్ వరీ, సక్సెస్ రేట్ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మకరం వారికి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. చాలామందికి జాతక చక్రం తెలియదు, లగ్నం ఏంటో తెలియదు, రాశి ఏంటో తెలియదు, నక్షత్రం ఏమిటో కూడా తెలియదు. మరి అలాంటి వారు ఈ ఉగాది నుంచి మా జీవితం చాలా బాగుండాలంటే ఏం చేయాలి, ఒకటే గుర్తుపెట్టుకోండి,
ఈ విశ్వాన్ని మొత్తం నడిపిస్తున్నటువంటిది ఎవరు అంటే ఆ పరమాత్మ. ప్రతి దాంట్లోని ఉన్నటువంటిది, ప్రతి అంటే కనబడే ప్రతి పదార్థము పరమాత్మే, అందులో ఉన్నటువంటి శక్తి అమ్మవారు అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి జాతకం ఎలా ఉన్నా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతి దాంట్లోని ఆ యొక్క భగవంతుణ్ణి దర్శించుకుంటూ లోపల ఉన్నటువంటి శక్తి, అది నడవడానికి గల శక్తి అమ్మవారు అని మీరు ఎప్పుడైతే భావిస్తారో కంప్లీట్గా, మీకు జరిగేటువంటి లైఫ్లో జరిగేటువంటి ఏవైతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయో ఆ అప్ అండ్ డౌన్స్లో కూడా పరమాత్మను చూస్తారు. అర్థమైందండి, నాకు ఇవేమీ తెలియవు, శరణాగతి అంటారు దాన్ని. అయితే ఇక్కడ చాలామంది ఏమిటంటే గోచార ఫలితాలు చూసి ఏమండి ఇక్కడ ఇలా ఉంది కదా, అమ్మో ఇది ఏదో అవుతుందేమో అని అనుకుని ఉంటారు. కానీ నేను ఒకటే చెప్తాను, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ గోచార ఫలితాల కంటే మీ జన్మజాతక ఫలితాలు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీరు ఏదైతే కర్మ పూర్వజన్మల్లో చేశారో ఆ కర్మ ఆధారంగా గ్రహాలు అక్కడికి వచ్చి స్థితి పొందుతాయి. దానివల్ల మీరు మంచిని పొందుతుంటారు, కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. అయితే ఈ లైఫ్ సైకిల్ అనేటువంటిది ఏదైతే ఉందో మనకి ఇబ్బంది అనిపించవచ్చు, కానీ ఇంకొకరికి అది మంచి చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి సైకిల్ పంచర్ అయింది, లేకపోతే వెహికల్ పంచర్ అయింది, నీకు పంచర్ అయింది ఇబ్బంది, కానీ ఆ పంచర్ చేసే అతనికి అది ఒక మంచి జరుగుతుంది. నీకు ఒక కడుపు నొప్పి వచ్చింది, నీకు ఇబ్బందే, కానీ ఒక డాక్టర్కి అది ఒక సైకిల్ లాగా పనిచేస్తుంది అతనికి ఒక ఉపాధిగా. కాబట్టి ఏమిటి, ఎంతసేపు నీ వల్ల ఇంకొకరికి కూడా ఉపయోగపడుతుంది కదా, నీకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు కానీ ఇంకొకరు ఉపయోగపడుతుంది కదా అనేటువంటి దూరంతో ఉంటే మనకు ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. ఒకటి అంటే తగ్గడం అంటే ఇన్ సెన్స్ అర్థం చేసుకుంటాం దాన్ని. అయితే ఇక్కడ జన్మజాతకం ముఖ్యమైన ఎందుకంటున్నానంటే, మీ జన్మజాతకంలో లగ్నం ఏదైతే ఉందో దాని పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీ లగ్నం ఏమిటి, అది ఉన్న స్థితి ఏమిటి, దానివల్లే మీ యొక్క జీవితంలో ఆ స్థితులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి లగ్నాధిపతి బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడు, బలంగా ఉంటే పర్లేదు, బలహీనంగా ఉంటే ఎలా బలపరచుకోవాలని మన జన్మజాతకంలో ఉంటుంది. దీంతోపాటు అతి ముఖ్యంగా ద్వితీయాధిపతి అంటే ధనాధిపతి ఎలా ఉన్నాడు మన పర్సనల్ చార్ట్లో. ధనాధిపతి బాగున్నాడు, డోంట్ వరీ. ఇబ్బంది పడుతున్నాడు, ఏ గ్రహాల ద్వారా కనెక్ట్ అయింది, ఇబ్బంది ఎలా దాన్ని తొలగించుకోవాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, ఒక మేక్ మనకి ఒక ముళ్ళు గుచ్చుకుంది కాలుకి, నడవలేకపోతున్నాం, నడుస్తుంటే ఇంకా గుచ్చుకుంటుంది. వెంటనే ఏం చేస్తాం మనం, ఆగి ఆ ముళ్ళుని జాగ్రత్తగా ఇంకొక పిన్నీసి పెట్టో ఏదో పెట్టి తీసేసి అప్పుడు మనం ఫ్రీగా నడవగలుగుతాం. అలాగే ఈ ముళ్ళు ఇంకో గ్రహం అనుకోండి, కాసేపు మన కాలు ముళ్ళు, ఇప్పుడు ఇది గుచ్చుకోవడం వల్ల ఇబ్బంది పడుతుంది. అక్కడ అదేవిధంగా మీ ధనాధిపతి ఏదో బ్లాకేజెస్లో ఉంటుంది, ఆ బ్లాకేజ్ ఏ గ్రహం ద్వారా జరిగిందో చూసుకొని దాన్ని క్లియర్ చేసుకోవాలి. అలా ఒకటి కాదు రెండు కాదు, మిత్రతీయాధిపతి అంటే మీకు సహకరించే వాళ్ళు ఎందుకు ఉండట్లేదు, ఎందుకు మాటిమాటి కమ్యూనికేషన్స్లో ఇబ్బందులు అవుతున్నాయి, దానికి పరిహారం ఏమిటి అంటే, దానికి ఏమిటి పరిహారము, సూర్య భగవానుని చూస్తూ ఓం మిత్రాయ నమః మంత్రం పరిహారం. గృహం ఎందుకు కొనుక్కోలేకపోతున్నారు, గృహయోగం నాకు లేదా విద్యాయోగం నాకు లేదా అనుకుంటూ ఉంటారు. దాన్ని చతుర్దాది పట్టిని బట్టి చూస్తూ ఏ డైరెక్షన్లో కొనుక్కోవాలో చూడాలి. సంతాన అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఉంటుంది, మా సంతాన అభివృద్ధిలోకి వెళ్ళాలండి, మా పిల్లలు మాలా ఇబ్బంది పడకూడదు, కష్టపడకూడదు, కొంచెం వాళ్ళైనా బాగుండాలి. ప్రతి తల్లిదండ్రి తపన పడుతూ ఉంటారు. దానికి సంతాన కారకుడు ఎలా ఉన్నాడు, సంతానం అభివృద్ధి కలగాలంటే ఏం చేయాలనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా రుణరోగ శత్రు తగ్గాలంటే ఉపాసనా మార్గం అంటే పంచమాధిపతి ఎవరయ్యారు, పంచమాధిపతిని బట్టియే మీకు ఉపాసన అనేటువంటిది ఉంటుంది. దాని ద్వారానే మీరు రుణరోగ శత్రువుని జయించగలుగుతారు. ఆ రకంగా ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు, మీకు వివాహ సమయం కానివ్వండి, ఉద్యోగం చేస్తుందా, ఉద్యోగం చేస్తే బాగుంటుందా మీకు, వ్యాపారం చేస్తే బాగుంటుందా, అది ఇక్కడ చేస్తే బాగుంటుందా, విదేశాల్లో చేస్తే బాగుంటుందా. ఎందుకంటే చాలామందికి ఏమిటంటే ఉద్యోగం ఇక్కడ వెతుక్కుంటూ ఉంటారు, ఏదో చిన్న ఉద్యోగం వస్తుంది, వీళ్ళ టాలెంట్కి తగ్గ ఉద్యోగం రాదు, అప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. అంటే ఏమిటండి అసలు నా టాలెంట్ ఏమిటి, ఈ ఉద్యోగం ఏమిటి అని. కానీ అదే మీకు విదేశాలకు వెళ్తే బాగుంటుంది, ఎందుకు విదేశీ ఉద్యోగ యోగం ఉంటుంది. ఆ రకంగా మనం ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, ఏ మహాదశ బాగా యోగిస్తుంది అనేటువంటిది కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనకు ఒక దశ నడుస్తుంది, ఇంకో 4 ఏళ్ళలో ఇంకో దశ వస్తుంది, అది సూపర్ దశ. అది కనుక మనకు తెలిసింది ఇంకో 4 ఇయర్స్ తర్వాత అద్భుతమైన దశ ఉంది అని, అప్పుడు ఏం చేస్తాం మనం, అమ్మయ్య అప్పుడు అద్భుతమైన దశ ఉందా, ఓకే పర్లేదు, నేను కష్టపడితే కష్టపడ్డాను ఈ 4 ఇయర్స్ కదా అని ఒక ఆశతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ రకంగా జన్మజాతకంలో అన్ని విషయాలు ఉంటాయి. మరి ఇప్పుడు మీకు అనిపించే చేయమండి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం, గోచారం అనేటువంటి బయట ఉండే వాతావరణం లాంటిది, బయట ఉండే సిచ్యువేషన్స్ లాంటిది, బయట ఉండే ట్రాఫిక్ లాంటిది, బయట ఉండే మార్కెట్ లాంటిది, దాన్ని అంచనా వేసుకుంటూ మన జీవితాన్ని ఎలా అయితే మన జీవితంలో నిర్ణయాలు మనం చేసే బిజినెస్ అన్నీ ఎలా నిర్ణయం తీసుకుంటామో
ఈ గోచార గ్రహాలు ఇప్పుడు ఇలా ఉన్నాయి కాబట్టి ఈ గ్రహాలకి అనుగుణంగా నేను అలాగ నడుచుకోవాలి అనేటువంటి చూసుకుంటూ మనం ముందుకు వెళ్తాం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎలా ఉన్నా మీ జాతకం, అమ్మవారిని నమ్ముకున్నారా? అమ్మని నమ్ముకున్న వాడికి ఎలా అయితే అన్నానికి లోటు ఉండదు, అమ్మవారిని నమ్ముకున్న వ్యక్తికి దేనికి లోటు ఉండదు. శ్రీమాత్రే నమః.